కొంచెం దూరం వెళ్ళాం పాలకొల్లు ఏరియాకి వెళ్ళబోయేసరికి జగన్ పెద్ద మీటింగ్. డబ్బులు ఉన్నాయి కదా, 1000 కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి. పాలగారు మీ జెండా ఎక్కడా ఖచ్చితంగా కనబడటం లేదా అంటుంది దేవి. నేనన్నా మాకు జెండాలు మీరే, అజెండాలు మీరే, ప్రజలే ఓట్లు. చూడండి వాళ్ళందరికీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఓట్లు ఎవరో పడతాయన్నారు. 199 మాకు అయిపోయింది. మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకండి. నెక్స్ట్ జగన్, ఓ అది కూడా మా జెండాయే. మేము 2008 జెండా పెట్టాం, ఆయనేమో 2011-12 జెండా కాపీ కొట్టాడు. ఎందుకంటే సొంత బుద్ధి లేదు కదా, హెలికాప్టర్కి ఫ్యాన్కి గుర్తు తెలియని ఆయన జెండా ఎలా డిజైన్ చేయగలరు. నేను మాత్రం అన్నీ నేనే డిజైన్ చేసుకుంటా, నా మేనిఫెస్టో అంతా నేనే రాస్తా. అందరి ముందు వీళ్ళందరికీ తెలుసు నాకు అనుభవం లేదంటారు. నా అనుభవం లేకుండా అంగన్వాడి వాళ్ళకి 7000 ఇస్తే మేమెందుకు 14000 ఇస్తామంటాం? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకపోతే మేమందరికీ ఎందుకు రుణమాఫీ చేస్తాం? రైతులకు ఆయన 25,000 కోట్లే చేయలేకపోయారు, నేను 100,000 కోట్లు ఎలా రుణమాఫీ చేస్తా? ఇంకొక 50,000 కోట్లు ఎక్స్ట్రా, టోటల్ 150,000 కోట్లు అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో 7 అంబులెన్స్లు పెట్టి, ముందు డిస్ట్రిక్ట్ తర్వాత నియోజకవర్గం, మంచి హాస్పిటల్ పెట్టి ఎలాగ ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వగలను నేను? ఇది ప్లాన్, అమెరికన్ స్టైల్. ఇక్కడేమో ఒక మనిషి చనిపోతే 1,00,000 రూపాయలు ఇస్తారు, 2,00,000. అక్కడ హాట్ కాఫీ అయిందని మక్డానల్డ్ సూ చేస్తే 30 మిలియన్లు, అంటే ఒక 300 కోట్లు 200 కోట్లు. ప్రాణానికి విలువ అక్కడ తెలుసు, మన రాజకీయ నాయకుల ప్రాణం మాత్రం అమ్మో చాలా విలువ. ప్రజల ప్రాణం మాత్రం 100,000 రూపాయలు 2,00,000. పిచ్చి పిచ్చి ఈ రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పి నన్ను మీరు ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్రాని అమెరికా చేసి చూపిస్తా, అభివృద్ధి అంటే ఏంటో ఈ పనికిమాలోకి చూపిస్తా. దోచుకోవడానికి వీళ్ళు 1, ఇవ్వడానికి నేను 1. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రులు అందరూ ఎంత ప్రశంసించారు నన్ను, ఇప్పుడెందుకు నోరెప్పట్లేదు? కేసీఆర్ గారు, నా ప్రియ శిష్యులు రాసయ్య గారు, ఏ నోరెప్పట్లా? జగన్కు 1000 కోట్లు ఇచ్చారట. ఎవరు? కేసీఆర్. అది నాకు తెలియదు ఇచ్చారో లేదో. కేసీఆర్ గారు, మీరు 1000 కోట్లు ఇస్తే 1000 నష్టపోయారు. మీ జగన్ ఇక్కడ ముఖ్యమంత్రి కాడు, మీ ఇద్దరు డ్రామాలు చెల్లవు. ఇప్పుడైనా మార్పు చెంది అతి త్వరలో నాకు అర్థమైందా? మీరు ట్రంప్ పక్కన కూర్చోవాలంటే లేదా అర్థం చేసుకోండి. అందరి ముందు మిమ్మల్ని ఈరోజు వరకు తిట్లా, మరి నేను తిట్టానంటే చూసారు 2008 తిట్టాను, ఆ పెద్ద ముక్కు కోసేస్తానని. అలా నన్ను తిట్టనీయకండి, మీ ఒక్కరికే తిట్లు వచ్చా అనుకోకండి. చంద్రబాబు నాయుడిని మీరు బాగా తిడతారు, నేను మీకు బాగా గౌరవం ఇచ్చాను, మీరు నాకు గౌరవం ఇస్తారని. మీ వెహికల్లన్నీ జగన్కు పంపిస్తారా? 12 ED కేసులో ఇడుక్కొని 100,000 కోట్లు దోచుకొని మరలా 5 సంవత్సరాలు బీజేపీకి సపోర్ట్ చేసి ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్కి మరలా ఇప్పుడు జైలుకి వెళ్తానని రాహుల్ గాంధీ పాటలు పాడుతూ, రాహుల్ గాంధీ ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా? మరలా ఏమైనా మోదీ ప్రధానమంత్రి అవుతాడా? మేము మాయావతికో, మమతా బెనర్జీకో, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్కో, మాకున్న 14 పార్టీల్లో ఎవరికో చేస్తాం. కేసీఆర్ మీరెవరు, చంద్రబాబు నాయుడు అసలు ఎవరు? నన్ను 25 MPలు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అంతే. అందుకనే లిస్టు మార్చి ఎండింగ్లో చేయవలసింది. మేము చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు తెచ్చుకున్నారు, అందుకనే 199 మంది తెలుగుదేశం కార్యకర్తలు లీడర్స్ ఛానల్లో, TV9 ఛానల్లో దేవి అడిగినప్పుడు జై 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 హెలికాప్టర్ అన్నారు. ఇది మా ఓటు బ్యాంక్, మీకు తెలీదా? వెంటనే జగన్ గ్రూప్ అదే విధంగా, ఆ తర్వాత కొంచెం పవన్ కళ్యాణ్ గ్రూప్ పెద్ద ర్యాలీ అంది, 5000 మంది వచ్చారు. 500 మంది మోటార్ సైకిల్,
నన్ను చూడగానే రే పాల్, అరే పాల్ అన్నాడు ఒకడు. కే పాల్ గారా, పాల్ గారా అన్నాడు ఒకడు. మోటార్ హైక్స్ ఆపీసి ఒకడు చూశాడు కదా, ఏదో వైరల్ చేశాడు నేను ఇలా బాక్సింగ్ చేయడం. అది పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఆ తర్వాత వాళ్ళందరూ అవి తీసేసి, జెండాలు తీసేసి పోలీసులు ఉంటుండగా మన పార్టీలో చేరిపోయారు. అందుకనే ముందు నుంచి చెప్తున్నాను, మార్చిలో మార్పులు, ఏప్రిల్లో మహిమ, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమని. టైము తక్కువ ఉంది. అయినప్పటికీ మీడియా మిత్రులందరినీ, ఇక్కడ కూర్చున్న వారిని, వాచ్ చేస్తున్న వారిని, ఓనర్స్ని ఒకటే అడుగుతున్నా, ఒకరు 100 కోట్లకి, ఒకరు 50 కోట్లకి, ఒకరు 5 కోట్లకి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు. మాకు 100 కోట్లు ఇవ్వసం లేదు, 50 కోట్లు ఇవ్వసం లేదు, 5 కోట్లు ఇవ్వసం లేదు. పార్టీ ఎక్స్పెన్సెస్ కండు వాళ్ళకి, వీటికి ఒక 5-10 లక్షలు ఇస్తే చాలు. ఎంత? మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది, మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత మాది, ప్రజలది. ఓడిపోయారా, మిమ్మల్ని కోఆర్డినేటర్లుగా పెట్టేస్తాం. మీడియా మిత్రులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రెబల్స్ కొట్టుకుంటున్నారు, వైసీపీ రెబల్స్, టీడీపీ రెబల్స్, జగన్ రెబల్స్, కొట్టుకోకండి. శాంతియుతంగా ప్రజాశాంతి పార్టీకి ఈరోజు వచ్చి జాయిన్ అయిపోండి. మైలాపురం, విజయవాడ, విజయవాడ హోటల్ మైలాపురం 301కి రండి. మీరే రికమెండ్ చేయండి. విజయవాడ ఐలాపురం, మైలాపురం, ఐలాపురం. చూసారా, నిద్ర లేకపోయి రాత్రి అంతా ప్రయాణం చేశాను. ఎందుకు? భీమవరంలో దాడులు మా మీద, దాడులు. నేను పాలకొల్లో వేస్తానని చెప్పాను కదా, మనసు మార్చుకున్నా. ఇప్పుడు భీమవరంలో రేపు మధ్యాహ్నం 1 గంటకు పవన్ కళ్యాణ్కి అపోజిషన్గా నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. పోనీ ఎల్లుట లేదా 25 సోమవారం, నేను రేపే ప్రిపేర్ అయిపోతా, ఎలిటి ప్రిపేర్ అయిపోతా. నన్ను డిస్క్వాలిఫై ఎవరు చేయలేరు, అర్థం చేసుకోండి. ఎందుకు? అక్కడ దాడులు చేయించారు మా మీద. ఏంటి దాడులు? ఓపెన్ దాడులు, ఇలాంటి అలాంటి దాడులు కాదు. పోలీసులు వచ్చి లాఠీ చార్జీలు. ఎక్కడైనా ఉందా? ఏంటి చేసాం మేము తప్పు? రాత్రి 9:30 అయింది, పాపం నా స్టాఫ్ కొంచెం తింటానంటే, నేనంటే ఏవో చిలక్కాయలు, చక్క చక్కని ముంజులు తింటాను. ఎప్పుడు అమెరికాలో దొరకవు కదా. వీళ్ళకి అవి కాదు, వీళ్ళకి మా ముక్కలు కావాలి, మందుతారు కానీ ఆగాం తిందామని. అంతే, ఎగ్జాజరేషన్ లేకుండా కొన్ని 1,000-2,000 మంది ఉంటారా పిల్లలు, స్టూడెంట్స్, 23, 24, 25, 1,000-2,000 మంది, 1 by 1, 1 by 1, 1 by 1. నాకు అర్థం అవ్వాలా, ఏ పార్టీ సార్? మీ పార్టీ సార్, మన గుర్తేటి? హెలికాప్టర్ సార్, మీ నెక్స్ట్ సీఎం, నెక్స్ట్ సీఎం, నెక్స్ట్ సీఎం. వెంటనే పోలీసులు వచ్చేసారు, 1 నిమిషంలోనే. అంటే నన్ను ఫాలో అవుతున్నారు అని అదే రుజువు. వచ్చేసి లాఠీ చార్జీలు ఎవరి మీద? పిల్లల మీద. తొయ్యడం, కొట్టడం, ఫోన్ లాగేసుకోవడం. ఇంకా నేను తట్టుకోలేక ఇచ్చాను కొడుకుని. ఏయ్, ఏంటా మీరు చేసేది? మీరు ప్రచారం చేస్తారు. ప్రచారమా? మేము తిండి తెడ్డానికి ఆగాం, 5 నిమిషాలు అయింది ఆగి. తిండి తినకూడదా? అయితే ఫ్యాన్ వస్తే ఫోటో తీసుకోకూడదా? మేమన్నా ధర్నా చేసాం, మేము ఉన్నదే 2 వెహికల్స్, 2. అంటే ఎంత భయపడుతున్నారు, నేను భీమవరంలో నామినేషన్ వేయను అనుకుంటున్నారు. అందుకనే నర్సాపూర్లో సోమవారం ఉదయం మరలా 11 గంటలకు నా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. అక్కడ కలెక్టర్గా రిటర్నింగ్ ఆఫీసరు ప్రమాణం చేయించారు. మీరు రావాల్సిన లేదని అన్నారు. అయినప్పటికీ మరలా 11 గంటలకు నరసాపురం ఉదయం వెళ్తున్నాను. అక్కడ మంచి మరలా ఎమ్మెల్యేగా 12 గంటలకు వేస్తున్నాను నరసాపూర్లో. మరలా భీమవరం 1 గంటకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద కిలారి ఆనంద్ అలియాస్ కేఏ పాల్ నామినేషన్ అయిపోతున్నాను. ఎందుకు? తమ్ముడా రా 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 అంటే రాలేదు కదా. ఇప్పుడు తమ్ముడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు. దేవుడు పిలిచినప్పుడు రాకపోతే, దేవుని దాసుడు పిలిచినప్పుడు రాకపోతే ఏమవుతారు? భీమవరం ప్రజలు చూపిస్తారు సత్తా. వాళ్ళకి అసలైన సిసలైన కాపు కావాలా? అందరికీ గుండి గీస్తున్న కాపు కావాలా? ఒక దైవజనుడు కావాలా? ఒక శాంతిదూత కావాలా? ఒక అవినీతిని నిర్మూలన చేసిన ఆయన కావాలా? ఒక డ్యాన్స్ వేసిన వాళ్ళు కావాలా?
మీరే డిసైడ్ చేయండి. ఎవరు కావాలి ఆంధ్రాని అమెరికా చేయగలిగిన నేను కావాలా? ఉట్టి సొల్లు కబురు. చూసారా ఎంత బాగా ఆయన ఎవరు? వైసీపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అట, ఎంపీ క్యాండిడేట్ అట. నిజంగా ఎంత నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నిన్న రాత్రి గంట పడుకోలేదు కానీ రాత్రి 2:30 వచ్చాం కదా మనం. ఎన్ని గంటలకు వచ్చాం? 4 అయిందా? 3:30. ఆ తర్వాత ఒక 30 మందిని 20 మందిని 50 మందిని కలిశాను. ఎంతమంది కలిశాను? 40 మందిని ఆస్పిరెంట్స్ని కలిశా. మార్నింగ్ వర్క్ను ఇది మా లైఫ్. ఆల్ మార్నింగ్ కాల్ చేస్తున్నా. అయితే రాత్రి 2 గంటలకి ఇక్కడ కలిశా. అయితే భీమవరంలో ఏమైంది చెప్తాను, దాడులు నర్సాపూర్లో ఏమైంది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మేము వెళ్ళగానే నాగబాబు వచ్చాడు. నన్ను చూడగానే పాలు గారు అని లేచి వచ్చారు, హ్యాండ్ షేక్ ఇచ్చారు, చాలా బాగుంది. నేను ఎందుకు వచ్చాడో అనుకున్నా ఎంపీగా నిలబడ్డానికి. రిటర్నింగ్ ఆఫీసర్ మేము కూర్చున్నాం, ఆయన కూర్చున్నాడు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మాట్లాడకూడదని నాకు రూల్స్ తెలియదు కావాలా? నాగబాబు తమ్ముడా, నువ్వు నాకు వ్యతిరేకంగా కంటెస్ట్ చేస్తావా ఇదే నర్సాపూర్ ఎంపీకి? తప్పు 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 అన్నాను. అందరూ వింటుండగా అది రికార్డు అవుతుంది. నేను వచ్చిన తర్వాత ఇంకెవరైనా కంటెస్ట్ చేయొచ్చా? చేస్తానంటే చేయండి, డిపాజిట్లు రావు. లేదా పాల్ అభివృద్ధి చేయగలరు, అమెరికా లాగా ఆంధ్రాని చేయగలరు, నర్సాపూర్ని నాష్విల్ టెన్నసీ అమెరికా లాంటి సిటీ చేయగలరు, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్లు వచ్చే 10,000 రన్వే వేస్తా నర్సాపూర్లో. ఎంత? ఎయిర్పోర్ట్ 10,000 feet రన్వే వేస్తా. ఎంతకాలంలో? ఒకే ఒక సంవత్సరంలో. నా ఏరోప్లేన్ దిగాలంటే 10,000, నాకు 2 747 ఉన్నాయి, 10,400 feet రన్వే వేస్తా ఒకే ఒక సంవత్సరంలో. అది చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు, అందరికంటే కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్కి అందరికీ తెలుసు. అందుకే అంటారు 1,00,000 ఇవ్వండి సార్ అని. నా డబ్బులన్నీ సీజ్ చేశారు, మళ్ళీ 1,00,000 అడుగుతారు. నా దగ్గర 1,00,000 లేవు, ఉన్నాయి సీక్రెట్గా అనుకుంటున్నారు. నీతి నిజాయితీకి మారు పేరు మనం. వాళ్ళు దొంగలు, దోచుకునే వాళ్ళు, మోసగాలు, అవినీతి పనులు అమ్ముకుంటారు టికెట్లు. 5-10 లక్షలు మీరు పార్టీ ఎక్స్పెన్సెస్, ఒక 5-10 లక్షలు 20 లక్షలు మీరు ఖర్చు పెట్టుకుంటే. అన్నాను కదా గవర్నమెంట్ 28 లక్షలు ఖర్చు పెట్టమంది ఎమ్మెల్యేగా, 50 లక్షలు ఖర్చు పెట్టమంది ఎంపీగా. మీకు నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారు అంతే. హెలికాప్టర్ గుర్తు పడిపోతే 150, 160, 170 మీరు నిలబడితే. అందుకని ఇండిపెండెంట్గా నిలబడితే కృష్ణమాదిలా డిపాజిట్లు కూడా రావు. మొన్న ముత్తుపల్లి నరసింహన్ నిలబడ్డారు 6 సార్లు ఎమ్మెల్యే మినిస్టరు ఆలేరులో. 2008 ఆయన నేను ఓడించా, ఆయనకు తెలుసు, నా ప్రియమిత్రులు. 100 మెజారిటీతో గెలుస్తారన్నారు, 9,000 ఓట్లు వచ్చాయి, డిపాజిట్లు కూడా రాలేదు. పగటి కళ కనకండి, ప్రజలు నాతో ఉన్నారు, నీతితో ఉన్నారు, సత్యంతో ఉన్నారు, అద్భుతంగా మనతో ఉన్నారు. కనుక ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తుకే ఓటు. మళ్ళా నిన్న విజయసాయిరెడ్డి జగన్కి మాటలు రావు కదా, ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు. మరలానట ఫ్యాను హెలికాప్టర్ ఒకలాగే ఉందట, మా జెండా వాళ్ళ జెండా ఒకలాగే ఉందట. మాకు జెండాలే లేవు. మేము ఇప్పుడు గేసిన జెండాలు ఎన్ని? 100, 200, 500 మీరే మా జెండాలు. 3.5 కోట్ల జెండాలు. ఓటర్సే మా జెండాలు, వాట్సాప్లే మా జెండాలు, ప్రజలే మా జెండాలు, మీడియా మా జెండా. మరలానా ఈరోజు నిన్న ఇప్పుడు అక్కడే ఉన్నాడు విజయసాయిరెడ్డి, వెళ్ళి ఈ సింబల్ హెలికాప్టర్ ఫ్యాన్ ఒకలాగే ఉంటుందని వాళ్ళకి పిచ్చి పడుతుంది. ఎందుకంటే జగన్ లైఫ్లో సీఎం అవడు కదా. టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించమని రోజు కోరుతున్నాను. టీవీలన్నీ లైవ్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి 1 రోటు వేయకండి, జగన్కు 1 రోటు వేయకండి, పవన్కు 1 రోటు వేయకండి. ఈసారి 1-5 సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒకే సంవత్సరంలో ఆంధ్రాని గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో హాస్పిటల్ ఉచిత వైద్యం అపోలో హాస్పిటల్ కంటే మంచి కట్టి ఉచిత వైద్యం ఇవ్వకపోతే నన్ను రిజైన్ చేయమనండి. నేను ఎప్పుడు మీరు ఫోర్స్ చేయండి, మీరు ఫోర్స్ చేయకుంటే రిజైన్ చేసేస్తా. నన్ను సీఎం చేసిన 1 సంవత్సరంలో
అన్ని హాస్పిటల్ కంప్లీట్ చేసేస్తా, అన్ని స్కూళ్ళు కంప్లీట్ చేసేస్తా. ఎలాగా? మొత్తం 1 మంత్లో ఫౌండేషన్ వేస్తా. ఒక్కొక్క నియోజకవర్గంలో 1 ఏకర్ 5 ఏకర్ తీసేసుకుంటా. ఆల్రెడీ మా దగ్గర అనేక ల్యాండ్లు ఉన్నాయి. మెదక్లో 1000 ఏకర్లు వేసాను. 1, 2, 3, 4, 5 ఏకర్స్లో నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ అంటే ఆంధ్ర అమెరికా కాదా, ఇంకా బెటర్ దెన్ అమెరికా. ప్రతి జిల్లాకి ఎయిర్ అంబులెన్స్లు. ఎప్పుడు? ఒక్క సంవత్సరంలో. చైతన్య కాలేజీల కంటే మంచి కాలేజీలు ఒక్క సంవత్సరంలో. రైతులకు సంపూర్ణ రుణమాఫీ ఒక్క సంవత్సరంలో. డ్వాక్రా మహిళలకు మొదటి రోజే రుణమాఫీ. ఆటో రిక్షా ఓనర్స్ అందరూ పెట్టుకోండి హెలికాప్టర్, మీ అందరికీ మొదటి రోజే రుణమాఫీ. మీరు నన్ను గెలిపించినా గెలిపించకపోయినా మీ నియోజకవర్గంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు, ఆటో ఓనర్స్కు అందరికీ మేనిఫెస్టో చూడండి, రుణమాఫీ. అయితే నేను సీఎం అవ్వాలి. సీఎం అయినా 1 ఇయర్లో ఇవన్నీ చేసి చూపిస్తా. మీకేం నష్టం? ట్రంప్ అనేవాడు, వాట్ యు గాట్ టు లూజ్? ఈ అంటే కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ ఆయన వాడతాడు, నేను వాడను. నల్లజాతీయులు అన్నాడు, నేను అలాంటి మాట్లాడను. వాట్ యు గాట్ టు లూజ్? మీకేం కావాలి? అభివృద్ధి కావాలా, అవినీతి కావాలా? 72 సంవత్సరాలు 2 పార్టీలు కోట్లు వేశారు. పవన్ తమ్ముడికి నేను చేయలేకపోతే 5 సంవత్సరాలు, ఆయన అన్నారు కదా 25 సంవత్సరాల్లో నేను రాజకీయాలు వచ్చానని, 5 సంవత్సరాల తర్వాత ఆయనకు ఓటు వేయండి. ఒక్కరు కూడా ఇప్పుడు వేయకూడదు, ఎందుకంటే ప్రతి ఓటు విలువైనది. ఎంపీ క్యాండిడేట్లు 25 మందిని మేము సెలెక్ట్ చేసి అనౌన్స్ చేసే లోపల మీరు అందరు రండి, రేపు అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి మరలా బీఫారాలు ఇచ్చేసాం. ఇప్పుడు కనీసం 1 నలుగురిని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు చదువు. కృష్ణా జిల్లా నుంచి మైలవరం నియోజకవర్గం, విశ్వపల్లి వెంకటరత్నం గారు. మనుగురు.